ఈరోజు బాబు దాదా చూస్తున్నారు చూస్తున్నారు మీరందరూ అర్పణ చేసుకున్న వాళ్ళు బలిహారం చేసి బాబా వాళ్ళుగా అయ్యారు బాబా మీద స్నేహంతో బాబా ఏదైతే చెప్పారో దాన్ని చేయటం కోసం చేయాల్సి ఉంటుంది అంటే చేసే దాంట్లో అవమానం జరిగిన బలహీనతన్న రెండింటిని యజించాలి రెండింటిని త్యాగం చేయాల్సి వస్తుంది వదిలేయాల్సి వస్తుంది దీన్ని అంటారు బలిహారం అవటం అని ఇలా బలిహారం అయ్యే వాళ్ళలో చాలా మంది ఉన్నారు కానీ అలా సమర్పణ అవ్వటం కోసం ధైర్యం ఉన్న వాళ్ళు నంబర్ వారిగా ఉంటారు అక్టోబర్ 4 సిద్ధి స్వరూపం ప్రాప్తి ప్రాప్తి స్వరూపం అలాగే సుఖ స్వరూపం బాబా వాళ్ళుగా బాబావారిగా ఉండే రూపం సుఖమైన హ్యాపీనెస్ అంటే సంతోషమైన వాట్ ఇస్ ఇమేజ్ ప్రతిమ మూర్తి హ్యాపీ మూర్తి సంతోషమైన మూర్తి హ్యాపీ మూర్తి సుఖమూర్తి Om Shanti, everyone. Om Shanti, andariki. Is everyone happy? Andaru ba santoshanga unnara? Happy ga unnara? Yes. Happy about what? Happy. Deni gurinchi happy? Because everyone has to ask what I am happy about. Nenu enduku happy ga unnanu anedi prati vaallu. Father, teacher. Prashninchukovali. ఎందుకంటే నేను బాబాను కనుక్కున్నాను
తండ్రి టీచరు సద్గురువు బాబా మనల్ని స్వర్ణయుగానికి తీసుకువెళ్తున్నారు. మనం ఈ కల్పాన్ని పూర్తి చేసాం, 84 జన్మలు పూర్తి చేసుకున్నాం. ఎన్నో ఎన్నో పాయింట్స్ మనం హ్యాపీగా ఉండటానికి ఉన్నాయి. ఈ సంఘం యొక్క ప్రాప్తుల గురించి ఆలోచించినప్పుడు such a beautiful family, inta sundaramaina parivaram, and our whole understanding that manam ardham cheskundanta family, all souls are vishwame na parivaram, aatmalandaru na sodaraatmale, we are all brothers and sisters, so in many sodara sodarilame three aspect of knowledge ee gyanamlo unna prati avashyanni అవశ్యము మనలో సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మలో నాకు జ్ఞాపకం ఉంది, నేను జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఎంతో నష్ట ఉండేది. ఎంతో మంది ఆత్మలు అనేవాళ్ళు ఆ నష్టాన్ని చూసి బ్రహ్మ కుమారి మాత్రమే ఇలా ఇంత సంతోషంగా పదేళ్ల తర్వాత కూడా అలానే ఉంటారు, ఎందుకంటే మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు లాగా కనపడడం. ఎవరో చెప్పారు ఒకసారి బ్రహ్మ బాబాని చూసారంట, మరి చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ బ్రహ్మ బాబాని చూశారు, మరి అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నారు ఏంటి నెల తర్వాత అని అడిగారు. అదంతా ఎందులో ఉంది, సంతోషంలో ఉంది, మనసు సంతోషం, అది శరీరానికి సహాయపడుతుంది, వాతావరణం అంతా చాలా ప్రియంగా ఉంచుతుంది, సంబంధాలన్నీ బాగుంటాయి. మనం అందరం కృషి చేసి ఆ సంతోష స్మృతిలో ఉంటాం. అది ఇప్పుడు మృతే కాకుండా మన మాటలు చేతల్లో కూడా ఆ సంతోషం కనపడుతుంది. నేను సంతోషంగా ఉంటే, సంతోషంగా మాట్లాడుతూ ఉంటే ఇతరుల్లో కూడా సంతోషం కలుగుతుంది. ఇది చాలా చాలా చైతన్యమైనది. ఎలా అయితే విచారము దుఃఖం ఎలా అయితే వ్యాపిస్తాయో అలాగే సంతోషం కూడా వ్యాపిస్తుంది. అలానే మీరు పరిశీలించాలి, నిర్ణయించుకోవాలి. మీరు సంతోషంగా చేస్తే మంచి మంచిగా అవుతుంది. మీరు ఏమైనా పరిష్కారాలు కనుగొనాలన్నా మీరు సంతోషంగా ఉండటం, లేకపోతే విచారంగా ఉన్నారా, లేకపోతే కోపంగా ఉన్నారా, some solution అనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు సంతోషంగా ఉండి అను పరిష్కారం తీసుకునేటప్పుడు ఆ పరిష్కారం చాలా మంచిగా ఉంటుంది. మన లక్ష్యం ఏంటంటే మన స్మృతి ఆ యొక్క సుఖ రూపంగా అవటం, సుఖ స్వరూపంగా అవటం, స్మృతి నుండి స్వరూపంగా అవటం. అది ఎప్పుడు సాధ్యం అంటే ఆ స్మృతి ఉంచుకోవటం కాకుండా ఆ స్మృతిని కొనసాగించటం, ఆలోచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కర్మలు చేసే కార్యాలు చేసేటప్పుడు. ఆ తర్వాత ఏం తయారవుతుంది? ఆ యొక్క స్వరూపం తయారవుతుంది, సంస్కారాల రూపం స్వరూపం తయారవుతుంది. మరి మీరు ఆ లక్ష్యాన్ని ఉంచారా? మరి సంతోషంగా ఆ స్మృతిలో ఉండాలని రోజంతా తలుపుతున్నారు ఎవరు? అది బాగుంది. ఇట్లా ఇది చాలా ముఖ్యం. మనలో ఉన్న ప్రతి లక్షణం శాంతి శక్తి, దెన్ ప్రేమ శక్తి. మరి ఒక పాట నా ఒక సామెత ఉంది, సంతోషమే ఆరోగ్యం అంటారు. సంతోషం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. సంతోషం కూడా శక్తే కదా. అంటే శక్తి ఎంత శాతం మనలో ఉంటే
మనం ఆ స్మృతిలో ఉండి కొనసాగిస్తే అంత శక్తి మనలో పెరుగుతుంది. అంటే స్మృతి కాకుండా ఆ స్మృతి నుండి శక్తి పెరుగుతూ ఉంటుంది. మీరు ఉపయోగించేటప్పుడు మాటల్లోను చేతల్లోను మంచి సంస్కారాలు కూడా తయారవుతాయి. ఇప్పుడు మనం రేపటి కోసం చూస్తున్నాం, ఎలా బాబా పిల్లలుగా ఉండాలి, ఎలా బాబా వైపు ఉండాలి అని మనం మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాకు చెప్పారు. మనం పోయిన కల్పంలో కూడా కలిసే ఉన్నాము, ఇప్పుడు కలిసే ఉన్నాము, మళ్ళీ వచ్చే కల్పంలో కూడా అలానే ఉంటాము. ఇది ఎప్పుడు కలిసి ఉండటం, మనం నిరాకార ప్రపంచంలో కూడా కలిస్తే ఉన్నాం, స్వర్ణ యుగంలో కూడా మనం కలిసి ఉన్నాం. బాబా చెప్పినట్టు ఇవాళ ఒకే ధర్మం ఒకే భాష ఉండేది, అందరం ఒక పరివారం లా కలిసి ఉన్నాం అక్కడ. And also what we experience that people immediately connect in some way or other, right? Because we are also the ancestor souls. ప్రజలు ఒక ఏదో విధంగా కలిసి ఉంటారు. మనం అనాది ఆత్మలం కూడా, మనం అనాది ఆత్మలం, అలాగే పూజనీయ ఆత్మలం. And as we are the foundation of this tree, వృక్షానికి బీజాన వృక్షానికి పునాదుల్లో, సో ఆ గుర్తింపు ఉంటుంది మన ప్రతి ఒక్కరిలో. అలా కలుపుగలుతనం ఉంటూనే ఉంటుంది. And then our relationships are so eternal and everlasting. మన సంబంధాలు కూడా అవి అనాదిగా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సంబంధాలు నా దాదీతో 60 ఏళ్ళ పైన ఉంది, కలిసి ఉన్నాం చాలా కాలం, ఉన్న దగ్గరతనం, ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం ఒకళ్ళకొకళ్ళు. మీరు కూడా అలా అనిపిస్తుంది బ్రాహ్మణ పరివారాన్ని కలిసినప్పుడు అందరం తెలుసు అని. Even in physical relationship sometimes you might not have that feeling. భౌతికమైన సంబంధాల కూడా ఇలాంటి ఫీలింగ్ ఉండదు మీకు ఇప్పుడు ఉన్నట్టు. బాబాకు బాబాతో కలిసి ఉండటం మొదలెట్టిన తర్వాత ఇది చాలా సుందరం, మంచి ఫీలింగ్ ఇలా కలిసి ఉండటం అనేది. దీని గురించి ఇంకా ఎక్కువ belonging and how others feel belonging ekkuvaga dani gurinchi anubhavam cheyandi. Meere vidhanga kalpugoluga unnaru, migitha vallu ela kalpugoluga unnaru meeto. Amari roju anta kuchoni poddana and then evening reflection, malli sayantram kuda chinna chat pettukoni ade dani mananam cheyandi. అదే అదే లక్షణాలు, అదే క్వాలిటీ మీద చూసుకోండి. బాబా మనకి జ్ఞానం ఇచ్చింది, విధానం ఇచ్చిన విధానం. ఇంతకుముందు అయితే అనేవాళ్ళు చాలా మంది, నేను ఎవరితో చేరాను, ఎక్కడ ఇముడుతాను నాకు తెలియదు, ఎక్కడ ఉంటానో నాకు తెలియదు అనేవాళ్ళు. కానీ మనం చెప్పడం మొదలెట్టిన తర్వాత బాబా నేను నీతోనే ఉంటాను, నువ్వు నాతోనే ఉంటావు అని చెప్పటం మొదలెట్టిన తర్వాత బాబా మనకు శక్తి రావటం మొదలెట్టింది కదా. తర్వాత జ్ఞానంలోకి ఎవరైతే వచ్చారో మరి ఈ పవిత్రతను అనుసరించటం మొదలెట్టారు. తర్వాత ఎవరైనా మనం కలిసిన వాళ్ళు ఎవరైనా కానీ
వాళ్ళు కూడా ఎప్పుడు అనుకుంటారు ప్రేమను రిలేషన్షిప్ ఏదో సంబంధం ఉందని ప్రేమపూర్వక సంబంధ భావనలోకి వస్తారు. మనకు తెలుసు మనకు ఉంది ఆత్మలు కూడా మనతో కలిసి నడుస్తున్నారు. నాకు ఈ పదం నచ్చింది. అది జానకి కూడా ఎప్పుడు చెప్పేవాళ్ళు నేను ఎవరిని నేను ఎవరి వారిని నేను ఎవరిని నేను ఎవరి వారిని అవి దాది జానకి యొక్క ఇష్టమైన మాటలు. మై కౌన్ మేరా కౌన్ మనం ఎంతో లక్కీ ఇక్కడ చూస్తే ఇంత పెద్ద పరివారం. I think that comparative to many ఇది పోల్చుకుంటే చాలా మంది చెప్తారు లక్కీ ఫ్యామిలీ ఉంది నాకు కూడా, కానీ ఉన్న సపోర్టు సహయోగం ప్రేమ పరమాత్ముడి ఫ్యామిలీలోనే ఉంటుంది. ఎవరో శరీరాన్ని వదిలారు, వాళ్ళు చాలా కష్టమైన సమయంలో ఉన్నారు. వాళ్ళకి చేరే సపోర్టు సహయోగం సహయోగం బ్రాహ్మణ పరివారం నుండి లభించేదాన్ని చూసి వాళ్ళు వెంటనే లౌకికం పరివారం కూడా ఇంత చేయదు మీరు చేసినంతగా అన్నారు. కానీ మనం ఎందుకు చేస్తాం ఇది అంటే మనలో ఉన్న మనలో ఉన్న కలుపుగోలుతనం కదా. మనం అందరం కలిసి ఉంటాం కదా. మరి ఇది చాలా ఇంట్రెస్టింగ్ రేపు కూడా. మరి గుర్తుంచుకోండి అస్మృతి స్వరూపంగా ఉండటం ఎప్పుడు సాధ్యం అంటే మీరు ఆ కర్మయోగి యొక్క స్మృతిలో ఉంటే, మరి మాట్లాడేటప్పుడు కూడా ఆ యొక్క స్మృతి ఉంటే అదే మిమ్మల్ని నిజంగా స్వరూపంగా చేస్తుంది. అప్పుడు అక్కడే మీ సిద్ధి లభిస్తుంది, సిద్ధి వస్తుంది. You will look at any soul, this feeling. Ante evaru vanka chusina vallato kalisi unnattu mana vallane ani anipistundi. Mari meer andaru santoshanga unnara, mana andaram baba vallam, mana andaram okalokallu unnamu ani anukuntunnara. Meer andaru santoshanga unnara, dani gurinchi happy ga unnara, cheyithun chupichandi. Mana okalokallu unnam, mana andaram baba kosam unnam andaru kada. ఎక్కువ టైం లేదు కాకపోతే నేను మీ దగ్గర నుంచి కూడా వింటాను. మరి మేము అంతా ఎంత సంతోషంగా ఉన్నారు. అండ్ ఆల్సో కీప్ రైటింగ్ ఎవ్రీ డే యువర్ రిఫ్లెక్షన్స్. మరి అలానే రోజు రాస్తూ ఉండండి మీ అనుభవాలు, మీరు ఏమనుకుంటున్నారు. మరి మీ అనుభవాలు రాయండి, మీ మనసులో అనిపించింది రాయండి, మీ యొక్క మీరేమనుకుంటే అది ఫీలింగ్స్ రాయండి. ప్రతిరోజు రాయాలి మీరు, ఎందుకంటే అవి చాలా చాలా మంచి అనుభవాలు, మంచి ఫీలింగ్స్. మరి బాబా కూడా మనల్ని సిద్ధి స్వరూపులు కావాలనుకుంటున్నారు. సో మన ప్రతి ఆలోచన సిద్ధిస్తుంది, మనం మాట్లాడే ప్రతి మాట పూర్తి సిద్ధిస్తుంది. దృష్టి కూడా సిద్ధిస్తుంది దృష్టి ద్వారా కూడా. మరి ఇండియాలో చాలా మంది చాలా చాలా తపస్సు చేసే వాళ్ళని అంటాం మనం సిద్ధ పురుషులు అంటాము. ఇక్కడ వాళ్ళు దేర్ అక్కడ వాళ్ళు భజనలు చేస్తారు. వాళ్ళు ఏ దేవుడి పేరు తీసుకున్నారో అది ఆ మాటను కంటిన్యూస్ గా భజన చేస్తుండే ఉంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. సో దానితో వాళ్ళకి శివుడి నుండి బ్లెస్సింగ్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనం భజన చేయట్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ స్మృతిని చేసుకుంటున్నాం. మరి ఆ స్మృతి కూడా మేల్కొలపటమే, ప్రత్యక్షం చేసుకోవటమే. ఇది
ఇదే కదా వ్యత్యాసం. వాళ్ళ యొక్క వాళ్ళు పొందేది వస్తు వైభోగాలు, ఏదో ఒకటి సృష్టించాలి అనుకుంటారు. మనకు లభించేది, మనకు వచ్చేది అన్ని పూర్తిగా వేరు కదా. మొట్టమొదటి నేను చాలా మహాత్మగా అవుతున్నాను, ఒక సిద్ధి స్వరూపం ఏంటంటే నేను సంపూర్ణంగా అవుతాను, నేను కర్మాతీత స్థితిని పొందుతాను. ఇది మన సిద్ధి స్వరూపం. ఇలానే రేపు మనం ఈ డ్రిల్ చేద్దాం. See how the day is like. I'm sure definitely రోజు ఎలా నడుస్తుందో చూద్దాం. తప్పకుండా ఇందులో చాలా ప్రయోజనం ఉంది. ఓం శాంతి. ఓం శాంతి. వెల్కమ్. ఓం శాంతి. ఆ వ్యక్తి ప్రయాణానికి స్వాగతం. ఆది రత్నాలు అమూల్యమైన రత్నాలు, గొప్ప ధైర్యం. మన అనాది ఆత్మలు పరమాత్మని డైరెక్ట్ పిల్లలు ఈ వృక్షానికి పునాది ప్రతి కొమ్మకు వారే శక్తిని ఇచ్చారు. వాళ్ళ త్యాగాలు మనకు తెలుసు, వాళ్ళ తపస్సు మనకు తెలుసు, వాళ్ళ అలపు లేని సేవ కూడా తెలుసు. ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం అంత ఉన్నతోన్నతమైన భగవంతుడి నుండి లభించిన బహుమతి, అసలైన ఆది రత్నాలు. Dadi Prakashmaniji is truly the light of the world. ఈ విశ్వానికి వెలుగు. బాబా 1969లో అవ్యక్తమైన దగ్గర నుండి దాదీజీ చాలా ఒక గొప్ప పాత్రను పోషించారు. యజ్ఞాన్ని సంరక్షించటంలో, వృద్ధి చేయటంలో. దాదికి పేరు కుమారిక, అందరి కుమారుల్లో కుమారిక. మమ్మతో పాటు దాదీజీకి కూడా ముని మమ్మ అని పేరు ఇచ్చారు. చిన్నమ్మ, చిన్నమ్మ అని పేరు. చిన్నమ్మ దాదీజీ కొంతమంది సోదరులు ఓ మండలికి వచ్చేవాళ్ళు. వాళ్ళు బంగారము రంగురంగుల బట్టలు అందంగా వేసుకునేవాళ్ళు. ఒకరోజు బాబా తన రూమ్ లో ఉన్నారు. దాదీజీ మరి ఇంకా కొంతమంది సోదరీమణులు బాబా ఇంటి వైపు వెళ్తున్నారు. వాళ్ళు కింద నిలబడి ఉండగా బాబా వాళ్ళని పిలిచారు. నలుగురు బాబా రూమ్ లోకి పిలిచారు నలుగురిని. As they entered the room, వాళ్ళు గదిలోకి రాగానే బాబా అడిగారు, మీరు మామూలుగా ప్యాంట్లు వేసుకున్న సూట్ వేసుకున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారా, లేకపోతే పీతాంబరాలు వేసుకున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారా అన్నారు. దాదీజీ ఆశ్చర్యపోయారు ఆ ప్రశ్న విని. వాళ్ళ బాబా ఎందుకు అడిగారు అర్థం అవ్వలేదు. బాబా మళ్ళీ అడిగారు, పిల్లలు అమ్మాయిలు మీరు మామూలు మనిషిని పెళ్లి చేసుకుంటారా, లేకపోతే శ్రీకృష్ణుడిని చేసుకుంటారా, శ్రీకృష్ణుడిని కళ్యాణం ఆడుతారా అని అడిగారు. దాదీజీ జవాబు చెప్పారు, బాబా నేను గిరిధరుణ్ణి పెళ్లి చేసుకున్నాను బాబా. నేను ఇంకా మామూలు మనిషిని ఎవరిని మామూలు అబ్బాయిని ఎవరిని చేసుకోను బాబా అన్నారు. బాబా అడిగారు, మరి ఎందుకు మీరు ఆ బంగారం ఆ రంగుల బట్టలు వేసుకోవాలి? అవి ఎప్పుడు వేసుకోవాలంటే
మీరు మామూలు అబ్బాయిని చూసుకో చేసుకోవాలంటే చేసుకోవాలి అన్నారు. ఇంతే అంతే. ఆ తర్వాత దాదీజీ ఎప్పుడు ఏ బంగారాన్ని ముట్టుకోలేదు, ఏ రంగు బట్టలు అంటుకోలేదు. తను చాలా సింపుల్ గా చాలా రాజరికంగా ఉన్నారు. బ్రదర్ రమేష్ అన్నయ్య తన అనుభవాల్ని దాదీజీ తనకున్న అనుభవాల్ని పంచుకుంటున్నారు. 1964లో మేము ఎగ్జిబిషన్ల కోసం చిత్రాలు చేయటం మొదలు పెట్టాము. నేను ఆ చిత్రాలకు పేర్లు రాయటంలో నిమగ్నమై ఉన్నాను. నిజమైన వైష్ణవులు ఎవరు అనే దాని మీద నేను అది రాసిన తర్వాత నేను బాబాకు పంపించాను బాబా చూడటం కోసం. 2 రోజుల్లో బాబా వాటిని సరిచేసి వెనక్కి పంపించారు. అవి చూడగానే ఆ ఉత్తరాలు నేను మళ్ళీ ఉత్తరం రాశాను బాబాకు. బాబాని అడిగాను, బాబా ఇది మీ చేతిరాత కాదే, ఎవరు కరెక్ట్ చేశారు, ఎవరు సరి చేశారు బాబా నేను మీ ఈ రాతలను అని అడిగాను. బాబా తిరిగి ఉత్తరం రాశారు, అబ్బాయి ఇదంతా కుమారిక సరిచేసి రాశారు అన్నారు. నేను మళ్ళీ తిరిగి ఉత్తరం రాశాను, బాబా మరి ఆ కుమారిక సోదరిని కుమారిక సోదరి ఇంత మంచి ఇంత బాగా సరిచేస్తారు, మీరు ఆ కుమారిక సోదరిని ఇక్కడికి ఎందుకు పంపించకూడదు ఎగ్జిబిషన్ చిత్రాలన్నీ సరిచేయటానికి అన్నాను. అలా దాది ఒక ఈ మొట్టమొదటి ఎగ్జిబిషన్ చిత్రాలను ఫైనలైజ్ చేయటానికి నిమిత్తంగా అయ్యారు. అలాగే మొట్టమొదటి ఎగ్జిబిషన్ ముంబైలో మొట్టమొదటి ఎగ్జిబిషన్ ఆతిథ్యం ఇచ్చారు. రమేష్ అన్నయ్య దాదీజీతో ఉన్న ఇంకో అనుభవాన్ని పంచుకున్నారు. ఒకసారి దాదీజీ నేను ఢిల్లీ వెళ్ళాము, 2000 మంది మమ్మల్ని చూడటానికి వచ్చారు. సభ అయిపోయిన తర్వాత దాదీజీ అడిగారు, టోలీ బ్రదర్స్ అన్నయ్యల వైపు ఇవ్వండి అన్నారు. దాదీజీ టోలీలు అక్కయ్యల వైపు ఇవ్వటం మొదలెట్టారు. There were around 1200 sisters. 1200 మంది అక్కయ్యలు ఉన్నారు, 800 మంది అన్నయ్యలు ఉన్నారు. I asked Dadiji. నేను దాదీజీని అడిగాను, నేను ఈ టోలీ ఇచ్చే అనుభవం లేదు, ఇంత మందికి ఎప్పుడు ఇవ్వలేదు, నా చెయ్యి నెప్పుడుతుంది దాది, 800 మందికి ఇవ్వాలంటే మీకు సంగతి ఏంటి దాది అని అడిగాను. దాదీజీ అన్నారు, నేనకంతా బానే ఉంది, 1200 మందికి ఇవ్వటానికి నేను రెడీ, నాకు ఎంతో అనుభవం ఉంది ఇచ్చే అనుభవం, ఎందుకంటే దేవతలు ఎప్పుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. మీరు కూడా ఇంకా ఇంకా ఇవ్వటం ప్రాక్టీస్ చేయాలి అన్నారు, అలానే మీరు దేవతలుగా అవుతారు అన్నారు. అలాంటిది మన దాది. తన చేతులు ఎప్పుడు తన గుప్పెట ఎప్పుడు మూసుకొని ఉండదు, ఎప్పుడు ఇస్తూనే ఉంటారు, తన చేయి ఎప్పుడు తెరిచి ఉంటుంది. మధువనంలో ఉన్న మోహిని అక్కయ్య తన అనుభవాన్ని దాదీతో ఉన్న తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. ఓం శాంతి భవన్ కట్టుతున్నప్పుడు ఒక చిన్న బాంబు పెట్టి ఆ కొండను పేల్చారు. రోడ్ అంతా పెద్ద పెద్ద రాళ్ళు ఎగిరి పడ్డాయి. ఆ రాళ్ళన్ని తీసివేసి మళ్ళీ అంత శుభ్రం చేయాలి పొద్దు తెల్లవారి లోపు. మరి గాదీజీ బయటకు వచ్చి ఒక ఐడియా ఇచ్చారు. రోడ్డు నుండి భవన వరకు ఒక క్యూ లాగా అందరూ వరుసగా నిలబడి ఉండే ఐడియా ఇచ్చారు.
దాది కూడా మాతో పాటు నుంచోని ఆ రాళ్లను ఒకళ్ళతో ఇంకొకళ్ళు తీసుకుంటూ ఉన్నారు. మేము దాదీజీతో అన్నాము, దాదీజీ మీరు వెళ్ళిపోండి, మేము ఇదంతా పూర్తి చేస్తాము అని చెప్పాము. దాదీ చెప్పారు, మీరందరూ సేవ చేస్తున్నారు, మరి నేను వెళ్ళి ఎలా నిద్రపోగలను అన్నారు. దాదీజీ మాతో కలిసి కూర్చునేవాళ్ళు, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేవాళ్ళు, మంచి మంచి జ్ఞానం యొక్క విషయాలు చెప్తూ టోలీ పంచేవాళ్ళు. దాదీజీ యొక్క భావన తన ప్రతి ఒక్క ఓం శాంతి భవన్లో ఉన్న ప్రతి ఇటుకలోనూ నిండి ఉన్నాయి, కలిసి ఉన్నాయి దాదీజీ భావనలు. సిస్టర్ సురేంద్ర, సురేంద్ర అక్కయ్య ఒకసారి దాదీజీ గురించి చెప్పారు. దాదీజీ దివ్య గుణాలతో నిండి ఉన్నారు. ఒకసారి నేను దాదీజీని అడిగాను, దాదీజీ నేను ఓర్చుకునే శక్తి ఎలా పెంచుకుంటాను అని చెప్పి అడిగాను, ఓర్పు ఎలా పెరుగుతుంది అని. దాదీజీ అన్నారు, అసలైన రాజు తన గురించి తాను చూసుకుంటారు, తెలుసుకుంటారు, తను ఎప్పుడు వేరే వాళ్ళు వంక చూడరు. అలానే మీరు చేసే మీ ప్రయత్నంపై మీరు కేంద్రీకరించండి, ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటే మన శక్తి, మనం ఓర్చుకునే శక్తి కోల్పోతాము. అలా రాజులాగా ఉండండి, మహారాజులాగా ఉండండి అని చెప్పారు. దాదీజీ ప్రతిరోజును బాబాను మేల్కొల్పుతూ బాబాను ప్రత్యక్షం చేసుకుంటూ మొదలు పెట్టేవాళ్ళు. బాబా ఈ యజ్ఞం కలిసి చేద్దాం రండి అని ఆహ్వానించేవాళ్ళు. మరి రోజును ముగించే ముందు చెప్పేవాళ్ళు, బాబా ఈరోజు డ్రామా ఈ రోజుకి అయిపోయింది, మరి రేపు మీరు ఏం చేపిస్తారో చూద్దాం బాబా అనుకునేవాళ్ళు. ఇప్పుడు Om Shanti to all the images of happiness. Angel brother Devabhayan Pulitto. It was a working day. Happy. So like many of you, for me it's a working day. It was a working day. Chitralandariki swagatam. We have to work like logic job, then the ball game is a little different. So the interaction. అందరితో కలవటం అంతా వేరు వేరుగా ఉంటుంది, కానీ నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను. అండ్ ఐ వాంట్ టు బి దట్ ఇమేజ్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఐ మస్ట్ సే ఇట్ వాస్ ఎ రియలీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సమ్ ఆఫ్ ద రిఫ్లెక్షన్స్ దట్ ఐ హ్యాడ్ వర్ దట్ యాక్చువల్లీ ఫస్ట్ ఐ రియలైజ్డ్ దట్ లాట్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్ స్టిల్ డిపెండ్స్ ఆన్ యు నో ఫిజికల్ థింగ్స్. సంతోషం ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ భౌతికమైన వాటి మీద కూడా ఉంటుంది. ఆహారం, మంచి నీళ్ళు, మనం చేసే పనులు అయిపోయినాయా లేదా, వీటన్నిటి మీద ఉంటుంది సంతోషం. కానీ ఇది మాత్రం మన ప్రాప్తుల మీద, ఈ సంఘమేగం ప్రాప్తుల మీద ఆధారపడాలి కదా. మరి పొద్దున్నే మురళి చదివేటప్పుడు నేను ఒక నోట్ చేసుకున్నాను,
today that we should be happy. Baba, yalla happy ga undalani cheptunnaru. Moodu baba specific ga chepparu. Meeru chala santoshanga undali. Okati baba cheppine cheppinattu oka rajadhani oka శాంతి. మరి మీరు స్వనియోగానికి వెళ్తున్నారు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉండాలి అన్నారు. రెండవది బాబా మీ తండ్రి టీచర్ గురువు మీకు జీవితాంతం మీ తోడుగా ఉండేవాళ్ళు అని చెప్పారు. మూడవది పిక్చర్స్ గురించి చెప్పారు. బాబా జీవన point about fortune and jeevitantam mana todu adhe na main practice ee roju this is the point moralelo nenu ee roju anta practice chesanu prati roju adhi nenu gurtu cheskunappudalla baba na jeevita bhagaswami ani anukunappudalla ento lotaina anubhavam జాయ్ లభించాయి. ఎంతో మంది చాలా మంది అయితే కొంతమంది అయితే మేము ఒక్కలే ఉన్నాము పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది ఎలా ఉంటాం అనుకుంటారు. కానీ బాబానే జీవిత భాగస్వామి అయినప్పుడు ఆ ప్రాప్తి ఎంతో బాగుంటుంది. భగవంతుడే మీ తోడు. మరి అది చాలా సుఖమయమైంది అది చూడటం. మీరు దాంతోపాటు బాబా చెప్పారు మీరు అతీంద్ర సుఖం కావాలంటే గోప గోపికలను అడగండి అన్నారు. సరే నేనే బాబా యొక్క సంతానాన్ని గోపిని సో నాకు నేనే సంతోషం ఉండాలనుకున్నాను. మురళి మీద ఆధారంగా నేను చాలా మంచి అనుభవం జరిగింది సంతోషం యొక్క రూపంలో. మరి దీది చెప్పినట్టు మీరు సంతోషంగా ఉన్నప్పుడు అన్ని బాగా అవుతాయి, మీరు అన్ని పనులు ఈజీగా తేలిగ్గా అవుతాయి అన్నారు. నా ఈరోజు నా పనిలో కూడా వర్క్ లో కూడా ఇదే అనుభవం నాకు కలిగింది. మీ అందరికి కూడా తెలుసు ఈరోజు దీది చెప్పిన దాని ప్రకారం నాకు ముఖ్యమైన పదం ఎప్పుడు ఎప్పటి త్రీ పాయింట్స్ ఐ ఫీల్ ఎప్పటికీ కలిసి ఉండటం బాగా నచ్చింది. మనం పరంధామంలో కలిసే ఉన్నాం, సత్యయుగంలోను స్వర్ణయుగంలోను కలిసే ఉన్నాం, పూజనీయులుగా కూడా కలిసి ఉన్నాం. అందుకే మనం ఈ బ్రాహ్మణ ఫ్యామిలీలో కూడా కలిసి వచ్చాం. అందుకే మనం అందరం కలిసి ఉన్నట్టుగా ఒకళ్ళకొకళ్ళకి అయిన వాళ్ళుగా అనుకుంటున్నాం. ఆ సంబంధం మనకు అనిపిస్తుంది, మన పరివారం కింద ఇంటి కింద అనిపిస్తుంది, మనం ఒకింటి వాళ్ళం అనిపిస్తుంది. రెండవ పాయింట్ మనం సపోర్ట్ సహయోగం బ్రాహ్మణ ఫ్యామిలీలో ఉన్న ప్రేమ సహయోగం చాలా ప్రత్యేకమైనది. ఇది బయట ఎక్కడ లౌకిక జీవితంలో లభించదు. ఈ కారణంగా మనకు అందరం కలిసి ఉన్నట్టుగా అనిపిస్తుంది, కలిసి ఒకళ్ళకొకళ్ళు ఉన్నట్టుగా. మూడవది మన స్మృతి అనేది మనం మేల్కొల్పేది. అందరైతే భజనలు చేస్తారు కానీ ఇక్కడైతే మనం స్మృతి ద్వారా చేస్తాము. దీని ద్వారా మనం పొందేది మనకు లభించేది భౌతికమైనది కాదు, ఆత్మికమైనది. పర్ఫెక్ట్ గా సంపూర్ణంగా అవటం, కర్మాతీతంగా అవటం, గొప్పగా అవటం. మరి మీరు చూసినట్టు మనం స్మృతి స్వరూపంగా అవుతున్నాము, మన స్మృతి స్వరూపులుగా అవుతున్నాము, అందులో ప్రాక్టికల్ గా అనుభవం చేస్తున్నాం. రేపు ఇంకొక సుందరమైన రోజు. సో నౌ లెట్స్ సీ వాట్ అవర్ ప్రాక్టీస్ పాయింట్ ఫర్ టుమారో ఇస్. సో ద సిద్ధి ఇస్ ఇమేజ్ ఆఫ్ రేపటి సిద్ధి కలిసి ఉండే రూపం స్వరూపం. బాబా చెప్తున్నారు మీరు ఎవరైనా గానీ మీరు ఎలా ఉన్నా గానీ లైక్స్ యు బాబాకు మీరు అంటే ఇష్టం. ఐ యామ్ అ దిల్ దిల్ రూబా ఆఫ్ ద దిలారామ్ ఫాదర్
బిడ్డను అలాంటి ప్రియమైన తండ్రి సంతానాన్ని నేను బాబాకు నేను బాబాతో కలిసి ఉన్నాను బాబా నాతో కలిసి ఉన్నారు ఆత్మనైనా నాతో కలిసి ఉన్నారు అదే డ్రిల్ అదే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం ఓం శాంతి Image of belonging. Kalpagolu roopam. Kalisi unna roopam. Baba cheptu unnaru. Meeru evaraina gaani. Meeru ela unna gaani. Babaku meeku ante ishtam. Baba dadaku meeru ante ishtam. I am a Dilruba child of the Dilaram father. Dilruba santanani Dilaram tandriki. Hrudayabhramudaina tandriki. Premaina santanani. I belong to Baba, Nenu. And Baba belongs to me. Nenu Baba to kalisi unnanu. Baba, aapne naato kalisi unnaru. Baba says to me, whoever you are and whatever you are like, Baba cheptunnaru, meeru ela unna evaru vallaina babaku meeru ante ishtam. I am a Dilruba child of the Dilaram father. Nenu Hrudayabhramudaina tandriki priyamaina santananni. I belong to Baba. In Babaku belongs to Baba to kalisi unnanu. Baba naato kalisi unnaru. Atmaina naato kalisi unnaru. Baba naato unnaru. Nenu Baba to unnanu. Babaku nenu unnanu. Naaku Baba unnaru. Thank you.
Om Shanti. Om Shanti.